బాలయ్య హోస్ట్ గా ఆహా ఓటీటీలో వస్తున్న అన్స్టాపబుల్ షో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతోంది. అన్స్టాపబుల్ రెండో సీజన్ లో ఇప్పటికే 5 ఎపిసోడ్లు పూర్తికాగా, తాజాగా 6 ఎపిసోడ్ రిలీజ్ అయింది. 6 ఎపిసోడ్ కి 3 భామలను తీసుకొచ్చారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ జయప్రద, జయసుధలతో పాటు ఇప్పటి హీరోయిన్ రాశి ఖన్నాని తీసుకొచ్చారు. ఈ 3 కలిసి బాలయ్య ఎపిసోడ్ లో సందడి చేశారు. ఈ ఎపిసోడ్లో జయసుధ జయప్రదలతో అప్పటి సినిమాలు, నటుల గురించి మాట్లాడారు. అలాగే కొన్ని కాంట్రవర్సీ విషయాలను కూడా మాట్లాడారు. షోలో నేషనల్ అవార్డుల గురించి కూడా మాట్లాడారు. జయసుధ జయప్రదలకి ఎంతో కాలంగా ఉన్న పద్మశ్రీ పద్మభూషణ్ లాంటివి రాలేదని అడిగారు. అయితే ఈ నేపథ్యంలో జయప్రద NTRకి భారతరత్న అవార్డు అంశంపై మాట్లాడింది. జయప్రద ఒకసారి రాజ్యసభ, 2 లోక్సభ ఎంపీగా పనిచేశారు. అయితే ఆ సమయంలో భారతరత్న అవార్డు NTRకు ఇవ్వాలని ఎన్నోసార్లు అప్పటి ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేశాను. ఎంపీగా ఉన్నప్పుడు చాలాసార్లు సభలలో అడిగాను కూడా. ఇప్పటికీ కూడా NTRకి భారతరత్న ఇవ్వాలని పోరాడుతున్నాను, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అని తెలిపింది. ఎంతో కాలంగా NTRకి భారతరత్న ఇవ్వాలనే అంశం ఉన్న సంగతి తెలిసిందే. మరోసారి జయప్రద వ్యాఖ్యలతో ఈ టాపిక్ చర్చలోకి వచ్చింది.